పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్ ఇప్పుడు చెన్నూరు రాజకీయ పరిణామాలు వినూత్నంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మన ముందు డాక్టర్ దాసరపు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అన్న. అయితే వీరిని అడిగి మరి ఆ పరిణామాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ప్రస్తుతం చెన్నూరు రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు చెలరేగినట్టు ఈ మధ్య కాలంలో జరిగింది. ఈ క్రమంలో గతంలో బీఆర్ఎస్లో ఉండి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయి ప్రస్తుతము మరి మొన్న రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రస్తుత మందమర్రి నివాసులు ఓదెల్ గారు కాంగ్రెస్లో చేరినట్టు తెలిసింది. ఈ పరిణామాలకు కారణం ఏమంటారు? నా ముందుగా మీకు కామన్ మెన్ కామెంట్ ఛానల్కి నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి గెలుస్తుందని తెలిసిన నేపథ్యంలో, ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి చేరికలు రావటం అనేది పెద్ద విషయం, కొత్త విచిత్రమేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ 9 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్నారు. మరి నాయకులు అయోమయంలో ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఆల్రెడీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసి, ఎప్పుడైతే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పేసి ఆలస్యంగా గుర్తించి మరి కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇవాళ మన ఇక్కడ స్థానిక చెన్నూరు నియోజకవర్గ మరి పూర్వ ఎమ్మెల్యే ఎవరైనా మనం మీరు చెప్తున్నట్టుగా వచ్చినా కూడా కాంగ్రెస్ బలం అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళు ఆయారాం గాయారాం అనే పరిస్థితి ఉంది. ప్రజలు ఇవాళ ఒక ఆందోళనకరమైన పరిస్థితిని చెన్నూరులో ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారంటే మరి 2022లో కూడా మరి ఇదే క్యాండిడేట్లు మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చారు. మళ్ళీ 3-4 నెలల వ్యవధిలోనే మళ్ళీ సొంత గుడికి వెళ్ళిండ్రు. మరి ఆనాడు బీఆర్ఎస్కు కేసీఆర్కి షాక్ ఇచ్చి మరి కాంగ్రెస్కి వచ్చారు. మళ్ళా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పోయారు. కాబట్టి మరి వాళ్ళు షాక్ల మీద షాక్లు ఇచ్చే వాళ్ళు ఇవాళ మరి వాళ్ళు షాక్లు ఇస్తున్నారు, షేక్ అవుతున్నారు. అది మీరు గుర్తించాలి. కొత్తగా వచ్చి ఇప్పుడు 4 రోజుల ముందు 15 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చినంత మాత్రాన పెద్దగా కాంగ్రెస్ కొరిగేది ఏం లేదన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సంస్థాగతంగా బలంగా ఉంది. ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ నుండి ఎవరు కాంగ్రెస్కి వచ్చినా వాళ్ళు విజ్ఞతతో ఆలోచించి మరి బీఆర్ఎస్ వదిలిన బాణమా, లేకపోతే అంతర్గతంగా వాళ్ళు ఏదైనా అండర్స్టాండింగ్లో వస్తున్నారనే విషయం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ తీవ్రమైన చర్చ జరుగుతూ ఉన్నది. మరి మాజీ ఎమ్మెల్యే గారు మరి కాంగ్రెస్ పార్టీకి రావడం ఆహ్వానించే దగ్గరే, కానీ ఇలా రావడము పోవడము, రేపు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మరో వెంకటేష్ నేతలాగా మరి ఇంట్లో ఉండి మళ్ళీ వ్యవహారం చేస్తా అంటే అటువంటి దాన్ని కూడా రేపు పసిగట్టడానికి చెన్నూరు ప్రజలు చాలా తెలివికల వాళ్ళు, చైతన్యవంతమైన వాళ్ళు. కాబట్టి దాన్ని ప్రజలు తీర్పుకు వాళ్ళ విజ్ఞతను నేను వదిలేస్తా ఉన్నాను. ఓకే అండి. ఇప్పుడు గత ఎన్నికల్లో చూస్తే వెంకటేష్ నేతకు కాంగ్రెస్కు ద్వారా పోటీ చేసినప్పుడు 43,000 మెజార్టీ వచ్చింది. అంటే మీకు 43,000 ఓటు బ్యాంక్ ఉంది రెడీగా. అవును. దీంట్లో మీరు కొద్దిగా అంటే మీ క్రియాశీలక పాత్రల వల్లనో, మీరు చెప్పే హామీల వల్లనో, అవును, మీ పద్ధతులు నచ్చవు. ఇంకాస్త పర్సంటేజ్ వేసుకుంటే మీరు సులభంగా విన్ కావచ్చు. అవును. ఈ క్రమంలో శ్రీనివాస్ గారు మొన్న విజయభేరి సభలో ఒక అద్భుతమైన కొన్ని హామీలను ఇచ్చినట్టు తెలిసింది. ప్రజలందరూ హర్షిస్తున్నట్టు కూడా మాకు తెలియవచ్చింది. వాటి గురించి మీ ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అది ప్రజా సంక్షేమ దృష్ట్యా పబ్లిక్ సెంట్రిక్, పబ్లిక్ ఏది అవసరం ఉన్నది, వాళ్ళు ఏది మిస్ అవుతున్నారు, కాంగ్రెస్ దగా చేసిన అంశం ఏంటి, సామాన్యుడికి ఏ విధంగా భారం జరుగుతున్నది, మరి గృహిణికి ఏ విధంగా భారం జరుగుతున్నది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కాంగ్రెస్ ఒక అద్భుతమైన మేనిఫెస్టోను, తర్వాత 6 గ్యారంటీ కార్డులను విడుదల చేసింది. ఆ 6 గ్యారంటీ కార్డులను మరి మహిళల దృష్టిలో పెట్టుకొని మహాలక్ష్మి పేరుతోటి, మరి ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి, అట్లాగే రేపు యువతలను దృష్టి పెట్టుకొని వాళ్ళు కూడా చేయుతని వాళ్ళ ఉద్దేశంతో 6 గ్యారంటీ కార్డులను ఇచ్చింది. 6 గ్యారంటీ కార్డులు తప్పకుండా ప్రజలకు చేరువవుతున్నాయి.
ఏ విధంగానైతే మరి యువకదంపుడు ఉపన్యాసాలతో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి అవి ఆరంభ శూరత్వం ఫలితం శూన్యమైన త్వరలో ఉన్నదో, మరి అదే పార్టీలో ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళు మొన్నటిదాకా పార్టీలో ఉన్న మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలైనా బీఆర్ఎస్ నాయకులైనా సరే వాళ్ళు వాటి మీద ప్రజలను రోజు రోజు దగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్స్తారని చెప్పి మన బడ్జెట్ దృష్ట్యా మరి కాంగ్రెస్ మీద అపారమైన నమ్మకం ఉంది. తెలంగాణ ఇచ్చిన మరి తల్లి సోనియాకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన ఆదరణ ఉన్నది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ జిల్లాలోనైనా కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గంలోనైనా సరే కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఒకటి శ్రీనివాస, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లోకి వలసల ప్రవేశం బాగా ఎక్కువ అవుతుంది. అవును, అసలు దీని గురించి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏమైనా ఆశంసిస్తున్నారా, లేదా ప్రజలకు సేవ చేద్దామని వస్తున్నారా అనేది ప్రజలు డైలమాలో ఉన్నారు. మీ ఆలోచన అంటే మీ ఉద్దేశం ఏంటంటే దాని? అవునన్నా, ప్రజలు డైలమాలో ఉన్నారు, ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎందువల్లనంటే నిన్నటి వరకు మొన్నటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్లో మరి ఎంట్రీ ఇచ్చినారు. వాళ్ళు ఏ కోణంలో ఇచ్చినారు, మరి బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి పంపించేసి ఎక్కడ గెలిచినా అక్కడ ఉన్న మన అభ్యర్థి ఇక్కడ ఉన్న మన అభ్యర్థి అనే ఒక ఫీలింగ్లో ఉన్నారా? వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం ఏంటనేది త్వరలోనే బయటపడుతూ ఉంది. 2022లో కూడా మరి May 19 కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ 3-4 నెలల ముందే వెనక్కి వెళ్ళిపోయిన డీల్ ఏదో పేపర్లో వచ్చింది, అది మీకు కూడా తెలుసు. మరి అటువంటి ఆర్థిక లావాదేవీల దృష్ట్యా మరి వాళ్ళకున్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఆర్థిక భద్రత కోసం, వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వస్తే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు, కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తిస్తుంది. వాళ్ళని చూసి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకున్న స్థానం ఏంటో తప్పకుండా కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుంది అన్న. ఓకే అండి, శ్రీనివాస్ చివరిగా, ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రపంచాన్ని చూసి కాస్త వెనుగడుగు వేసి గగ్గురు పాటకు లోనవుతున్నట్టు బయట ప్రజలు అనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వారు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు, వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు, దాని గురించి అని చెప్పగలుగుతారా? చెప్పకుండా, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఆత్మరక్షణలో పడ్డది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు దూరం అయిపోయినారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆత్మరక్షణ, వాళ్ళ సంపద, వాళ్ళ కుటుంబ సంక్షేమం చుట్టే వాళ్ళ జీవితం తిరిగింది. కాబట్టి ప్రజలకు ఆటోమేటిక్గా దూరం అయినారు. కాంగ్రెస్ పార్టీకి చూస్తున్న ఆదరణ చూసి మళ్ళీ వాళ్ళే వచ్చి ముందు వరుసలు నిలబడి కాంగ్రెస్ మేము గెలిపిస్తాం, మేము కాంగ్రెస్ మనుషులం అని చెప్పేసి వాళ్ళ పార్టీలోకి వస్తున్నారు. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. నేను చెన్నూరు ప్రజలకు ఒకే విషయం చెప్తా ఉన్నాను, మీరు ఆలోచన చేయండి, వచ్చిపోయే వాళ్ళని ఆయారాం గాయారాం అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. వాళ్ళు వస్తే మాత్రం మళ్ళీ ఉంటారా, నిలుస్తారా, గెలుస్తారా, మళ్ళీ గెలిస్తే మాత్రం మళ్ళీ ఉంటారా అనే దృష్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చెన్నూరు ప్రజలకి మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథంతో ఇవాళ సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గానికి మరి మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నది. అది గమనించి ఇవాళ సామాజిక సమాజాన్ని మొత్తాన్ని మేల్కొల్పి మరి చెన్నూరుకు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది మాదిగలకనే కోణంలో నేను గత సంవత్సరంన్నరగా నేను అనేక ఇబ్బందులకు గురైనా సరే మరి అధిష్టాన దృష్టికి మన జనాభా మన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను నేను సెన్సెస్ని తీసుకొని సబ్మిట్ చేశాను. ఇవాళ వచ్చిన అభ్యర్థులుగా అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి మాజీ ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వాళ్ళైనా సరే మరి కాంగ్రెస్ పార్టీలో ముందుగా చేరినప్పుడు వాళ్ళు అలాగే ఉండి ఉంటే తప్పకుండా కాంగ్రెస్ మరింత బలం చేకూరేది. అట్లా కాకుండా నీ అవకాశాల కొద్దీ, నీ అవసరాల రీత్యా, ఆర్థిక అవసరాల రీత్యా, నీ డీల్స్ రీత్యా నువ్వు వచ్చినవి తప్పకుండా మళ్ళీ నీ డీల్ కుదరకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినావు, ఈసారి కూడా డీల్ కుదరకపోతే మళ్ళీ వెనక్కిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇవాళ సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రజలు కూడా ఆందోళన ఉన్నారు, జాతి కూడా మాదిగల ఆత్మగౌరవం కూడా మాదిగల ఆత్మ కూడా ఘోషిస్తూ ఉన్నది. మీరు నిలబడి కలబడి కొట్లాడే ఉద్దేశం ఉంటే మరి 2018 టికెట్ రాని రోజుననే ఆ రోజు నిలబడి మరి ప్రతిఘటించి కొట్లాడాల్సిన పరిస్థితి ఉండే, ఇవాళ 2022 మళ్ళీ వచ్చిపోతుంది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. కాబట్టి వచ్చిపోయే వాళ్ళకి మరి ఉండిపోయే వాళ్ళకి తప్పకుండా ప్రజలు గమనించి వాళ్ళకు తగిన మరి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చెన్నూరు ప్రజలు మందమరి, ముఖ్యంగా మందమరి పట్టణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు ప్రతిదీ కూడా బేరీజ్ వేసుకొని ఎవరైతే నికార్సైన అభ్యర్థిత్వాన్ని ఎవరైతే నికార్స్గా ఉండి మరి ప్రత్యర్థులతో కొట్లాడతారనే విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ వెళ్ళాలనుకుంటున్నట్టుగా మేమే కొంతమందిని మరి కాంగ్రెస్లోకి పంపుతున్నాం,
కాబట్టి మీరేం వాళ్ళని ఎవరైనా ఏమనకండి అని చెప్పి వాళ్ళు అనటం, మరి ఇవాళ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు విమర్శిస్తున్న వాళ్ళు కూడా మన వాళ్ళే, మీరు వాళ్ళని ఏమనుకోవడం అనేది మీ ఇద్దరి మధ్య ఒప్పందం ఏదో మరి ఆ రహస్యం ఏదో తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ఒకరోజు మీ ఛానల్ ద్వారానే దాన్ని బట్టబయలు చేసే పనిలో డాక్టర్ దాసారావు శ్రీనివాస్ ఇక్కడ మీ ముందున్నాడు. తప్పకుండా అది బట్టబయలు చేసి రేపు అధిష్టానానికి దాని రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నాం. ఇక్కడ ప్రజలను కూడా చైతన్యం చేసే పనిలో ఉన్నాం. ఓకే అండి, చివరిగా ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది అన్నారు కదా, అంటే ఏ కోణంలో ఆలోచించి మీరు అనగలుగుతున్నారు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక సెంటిమెంట్ ఉందన్న, 10 సంవత్సరాలు ఏ పార్టీ కూడా నిలవలేదు, తప్పకుండా ప్రజలు మార్పు కోరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలలోగా మరి 10 సార్లు 15 సార్లు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెళ్ళే పరిస్థితి మన దగ్గర ఉండదు. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత మనం రాజశేఖర్ రెడ్డి దగ్గర నుండి, చంద్రబాబు దగ్గర నుండి మన చరిత్ర చూస్తే 10 ఇయర్స్ తర్వాత మరి మార్పు అనేది కోరుతూ ఉంటారు. అంతేకాకుండా చెన్నూరు కూడా మరి ఒక విలక్షణమైన పరిస్థితి. చెన్నూరు నియోజకవర్గంలో కూడా మరి చరిత్రలో ఒకసారి ఓడిపోయిన వాళ్ళు, టికెట్ నిరాకరించబడ్డ వాళ్ళు, ప్రజలకు దూరమైన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆదరించలేదు. తప్పకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారు, కొత్త వాళ్ళే ఇక్కడ గెలుస్తారు, కొత్త వాళ్ళే ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళ కొత్త ఉత్తేజంతో వాళ్ళకున్న శక్తియుక్తులను మనం ప్రదర్శించి రేపు రానున్న రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళకు రావాల్సిన కనీస హక్కుల కోసం, వాళ్ళ ఈ చెన్నూరు అభివృద్ధి పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తారు. రేపు ఆనాడు 1962 నుండి కోదాడు రాజమల్లి నుండి నేటి మొన్న వచ్చిన మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలకుల వరకు కూడా మార్పుని అనేది చెన్నూరు కోరుతా ఉంది. ఒకసారి అవకాశాన్ని మిస్ అయిన వాళ్ళు, ప్రజలకు దూరమైన వాళ్ళను ఆదరించే పరిస్థితి లేదు. కాబట్టి చరిత్ర చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది, రానున్న రోజుల్లో యువతరానిది, నవతరానిది, కొత్త వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది. కాంగ్రెస్ పార్టీని చెన్నూరు జెండాలో ఎగిరించేది కొత్త వాళ్ళు. ఆ కొత్త వాళ్ళలో దాసరప్ శ్రీనివాస్ మరి డాక్టర్ సెల్ వైస్ చైర్మన్గా, కాంగ్రెస్ ప్రతినిధిగా ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని, చెన్నూరు చరిత్రని, చెన్నూరు ప్రజల చైతన్యాన్ని, అట్లాగే అధిష్టానం మెప్పును మరి అన్ని వర్గాలని మెప్పించే సమర్థత గల మరి నాయకత్వం నాలో ఉందని నేను నమ్ముతా ఉన్నాను. తప్పకుండా అవకాశం ఇస్తే చెన్నూరు కాంగ్రెస్ జెండా మొట్టమొదటిసారి ఎగిరేస్తాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.